తెల్లవారుజామున ముఖ్య యాజకులు, పెద్దలు, ధర్మశాస్త్ర ఉపదేశకులు మరియు సభ అంతటితో కలిసి ఒక నిర్ణయమునకు వచ్చిన తర్వాత వారు యేసును బంధించి పిలాతుకు అప్పజెప్పిరి. పిలాతు, నీవు యూదులకు రాజువా అని అడుగగా, మీరు చెప్పినట్టే అని యేసు అతనికి జవాబిచ్చను. ముఖ్య యాజకులు యేసు మీద ఎన్నో నేరాలు మోపారు. అందుకు పిలాతు యేసుతో మళ్ళీ, నీవు వారికి సమాధానం చెప్పవా? వాళ్ళు నీ మీద ఎన్ని నేరాలు మోపుతున్నారో చూడు అని అనెను. అయినా యేసు సమాధానం చెప్పలేదు. అందుకు పిలాతు ఆశ్చర్యపోయాను. పండుగ రోజు ప్రజల కోరిక ప్రకారం ఒక నేరం చేసిన వ్యక్తిని విడిపించుట ఒక ఆచారంగా ఉండేది. తిరుగుబాటు చేసి మనుషులను చంపి బంధించబడిన వాళ్లలో బరబ్బా అనువాడు ఒకడు ఉండెను. ప్రజలు పిలాతు వద్దకు వచ్చి, ప్రతి సంవత్సరం ఒక నిన్ను విడుదల చేసినట్లే ఆ సంవత్సరం కూడా ఒక నిన్ను విడిపించమని కోరారు. ముఖ్య యాజకులు అసూయ వల్ల యేసును అప్పగించారని పిలాతుకు తెలుసు కనుక, యూదుల రాజును విడిపించమంటారా అని అడిగాను. కాని ముఖ్య యాజకులు యేసుకు బదులుగా బరబ్బాను విడుదల చేయనట్లు పిలాతును కోరమని ప్రజలను రెచ్చగొట్టిరి. పిలాతు, మరి మీరు యూదుల రాజుగా పిలిచే ఈ వ్యక్తిని ఏమి చేయమంటారు అని అడిగాను. అప్పుడు వారు, అతన్ని సిలువ వేయుడి అని అరిచిరి. ఎందుకు, అతను చేసిన నేరమేమిటి అని పిలాతు అడిగాను. కాని వారు ఇంకా గట్టిగా, అతన్ని సిలువ వేయండి అని కేకలు వేసిరి. అందుకు పిలాతు ప్రజలను సంతోషపెట్టాలని చూచి వారి కొరకు బరబ్బాను విడిపించెను మరియు యేసును కొట్టించి సిలువ వేయుటకు అప్పగించెను. సైనికులు యేసును రాజభవనంలోకి తీసుకెళ్లి అక్కడ సైనికుల బృందమంతటినీ సమావేశపరిచారు. వారు ఆయనకు ఊదారంగు అంగీని వేసి ముళ్లతో ఒక కిరీటమును తయారు చేసి ఆయన తలమీద పెట్టిరి. ఆ తర్వాత, యూదుల రాజా జయము అని ఆయనను పిలుస్తూ కేకలు వేసిరి. ఆయన తలపై రెల్లుకర్రతో మళ్లీ మళ్లీ కొడుతూ ఆయన మీద ఉమ్ము వేశారు. ఆయన ముందు మోకాళ్ళూని ఆయనను అవమానిస్తూ నమస్కరించారు. ఆయనను అవమానించిన తర్వాత ఊదారంగు అంగీని తీసి ఆయన స్వంత బట్టలను ధరింపజేశారు. అప్పుడు ఆయనను సిలువ వేయడానికి బయటకు తీసుకుని పోయిరి. ఇంతలో కురేనీ అనే ప్రాంతముకు చెందిన సీమోను అను ఒక వ్యక్తి ఆ మార్గము నుండి వెళ్ళుచున్నాడు. అతడు అలెక్సాందరుకు మరియు రూపునకు తండ్రి అయి ఉన్నాడు. సైనికులు అతనిని పట్టుకుని సిలువను మోయమని బలవంతం చేశారు. దీని తర్వాత వారు యేసును గొల్గొతా అనగా కపాలమనే ఒక స్థలముకు తీసుకొచ్చారు. అక్కడ వాళ్ళు ద్రాక్ష రసంలో చేదును కలిపి ఆయనకు ఇచ్చారు. కాని ఆయన దానిని తీసుకోలేదు. ఆ తర్వాత వాళ్ళు ఆయనను సిలువ వేసిరి. ఆయన బట్టలు తీసుకునుటకు చీట్లు వేసుకుని ఎవరికి వచ్చినవి వాళ్ళు తీసుకునటానికి చూశారు. ఆయనను సిలువ వేసినప్పుడు సమయం 9 గంటలు అయింది. ఆయనపై మోపబడిన నేరాన్ని యూదుల రాజుకు యేసు అని ఒక పలకపై వ్రాసి అక్కడ తగిలించారు. తిరుగుబాటుదారులైన ఇద్దరిని యేసుకు కుడివైపున ఎడమవైపున సిలువ వేశారు. ఆయన అపరాధులలో ఒకటిగా ఎంచబడెను అని వ్రాయబడిన మాట నాయందు నెరవేరవలసి ఉన్నది. ఏలయనగా నన్ను గూర్చిన సంగతి సమాప్తమవుచున్నది. ఆ దారిలో నడిచి వెళ్లేవారు ఆయనను అవమానపరుస్తూ వారి తలలు ఊపుతూ, మందిరాన్ని పడగొట్టి 3 దినాలలో తిరిగి కట్టిస్తానన్నది నువ్వేనా? ఈ సిలువ నుండి దిగి నిన్ను నువ్వు రక్షించుకో అని చెప్పుచుండిరి. అలాగునే ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు ఈయన అందర్నీ రక్షించాడు, కాని తనను తాను రక్షించుకోలేడని చెప్పి వారి మధ్యలో ఆయనను హేళన చేసిరి. ఆయనను సిలువ వేసిన వారు కూడా, ఈ క్రీస్తు ఇస్రాయేలుకు రాజు, ఇప్పుడు సిలువ దిగి వస్తే మేము చూసి నమ్ముతామని చెప్పి ఆయనను అవమానపరిచారు. ఆయనతో పాటు సిలువ వేయబడిన వారు కూడా ఆయనను అవమానపరిచిరి.
మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల దాకా ఆ దేశమంతా చీకటి వ్యాపించింది. మూడు గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటలకు నా దేవ నా దేవ నన్ను ఎందుకు విడనాడితివని అర్థము. దగ్గర నిలిచిన వారిలో కొందరు ఆ మాటలు విని అదిగో ఏలియాను పిలుచుచున్నాడు అనిరి. ఒకడు పరిగెత్తుకుని పోయి ఒక స్పంజి పుల్లని ద్రాక్షారసములో ముంచి కర్రకు తగిలించి యేసుకు త్రాగనిచ్చెను. ఇప్పుడు వీనిని ఒంటరిగా వదిలివేద్దాం, ఏలియా వీనిని దింపవచ్చునేమో చూద్దాం అని వాడు అనెను. అంతటా యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయము తెర పైనుండి క్రింది వరకు 2 గా చినిగెను. ఆయనకెదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయన ఈలాగూ ప్రాణము విడుచుట చూచి నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పెను. కొందరు స్త్రీలు దూరము నుండి చూచిచుండిరి. వారిలో మగ్దలేనే మరియయు, చిన్న యాకోబు, యోసే అనువారి తల్లి అయిన మరియయు, సలోమే ఉండిరి. ఆయన గలిలయలో ఉన్నప్పుడు వీరు ఆయనను వెంబడించి ఆయనకు సేవ చేసేవారు. వీరు కాక ఆయనతో యెరూషలేముకు వచ్చిన వారు అనేక స్త్రీలను వారిలో ఉండిరి. ఆ దినము సిద్ధపరుచు దినము, అనగా విశ్రాంతి దినమునకు ముందు దినము. సాయంకాలమైనప్పుడు అరిమత్తియ యోసేపు తెగించి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహము తన కిమ్మను కోరెను. ఆయన న్యాయసభలో ప్రముఖుడు, దేవుని రాజ్యము కొరకు ఎదురుచూచువాడు. పిలాతు ఆయన అప్పటికే చనిపోయెనా అని ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని తన యొద్దకు పిలిపించి ఆయన ఇంతలోనే చనిపోయెనా అని అతనిని అడిగెను. శతాధిపతి నుండి ఆ సంగతి తెలుసుకుని యోసేపుకు యేసు శరీరమును ఇచ్చెను. అతడు నారబట్టకుని ఆయనను దింపి ఆ బట్టతో చుట్టి రాతితో తయారు చేయబడిన సమాధిలో ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొర్లించెను. మగ్దలేనే మరియయు, యోసే తల్లి అయిన మరియయు ఆయనను ఉంచిన చోటు చూచిరి.